విశాఖ ఏజెన్సీ జీమహడుగులు అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ జేమ్స్ గ్రూప్ జెడ్పీహెచ్ఎస్ కోటనందూరు సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాల స్ఫూర్తిగా తీసుకున్నారు శ్యామల వరలక్ష్మి. దత్తత గ్రామాల గెదల బంద సోపాడు చింతలపాడు పెదరాయి దిప్పలమేట గ్రామాల నేరుపేదలకు విజయనగరం జిల్లా లాసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 80,000 విలువ గల వంట పాత్రలు 90 కుటుంబాలకు పంపిణీ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ ఆటో షిఫ్ట్స్ అలాగా దాదాపు 20 ఏం ప్రయాణిస్తే కానీ హాస్పిటల్కి వెళ్ళలేరు. అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి విలేజ్ ఇది. మరి ఈ విలేజ్ చక్కగా మంచి ఈరోజు పాత్రలు ఒక దీన్ని కర్రీ చేసుకోవడానికి, అదేవిధంగా రైస్కి, అదేవిధంగా గ్లాసులు, అదేవిధంగా గరిట ఒకటి, అదేవిధంగా హస్తం ఒకటి, అదేవిధంగా కింద ఒక 3 ప్లేట్స్ ఇలాగ దాదాపుగా 500 to 600 ఒక కిట్. ఇక్కడ 2 విలేజ్లు గేదెల బంద సోవాపడేటటువంటి జీమాడుగుల మండలం, విశాఖ జిల్లాలో జీమాడుగుల మండలం అనేటువంటి బాగా పేద గ్రామాలు ఇవి. మా అప్పారావు గారు అదేవిధంగా బాలబాబు గారి యొక్క ఐడెంటిఫికేషన్తో వీళ్ళని మనం ఐడెంటిఫై చేసి ఇక్కడికి వచ్చి నడిచొచ్చి మీరు ఇలా హౌసెస్ చూస్తేనే మీకు తెలుస్తుంది ఈ పిల్లలందరూ కూడా వీళ్ళు ఎవరు కూడా స్కూల్కి వెళ్ళాలంటే ఒక 50-60 km ఎక్కడన్నా హాస్టల్ ఉంటే తప్ప ఈ ఊళ్ళో స్కూల్ లేదు. అంటే జనరల్గా గిరిజన తండాలో 10 to 12 ఫ్యామిలీలు మాత్రమే, లేక 15 ఫ్యామిలీలు మాత్రమే ఉంటాయి. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఏర్పాటు చేసేటువంటి ఇది లేక వీళ్ళే ఉన్నాయి. మరి అటువంటి పూర్ విలేజ్కి భారతరాజు గారి ఆధ్వర్యంలో వాలంటీర్స్ ప్రత్యేకంగా కష్టపడి కొంచెం తెల్లవారుజాము 3 గంటలు తీసి పోతున్నాం సర్జికల్ చర్చించి ప్రత్యేకంగా గిరిజన తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. వాళ్ళ గిరిజన స్పందన కూడా మనం విందాం. మీకు ఎలా ఉందా, ఇంత దూరం వచ్చి వీళ్ళందరూ చాలా దూరం వచ్చి పొద్దున్నే ఇవన్నీ కూడా మీకు ఇస్తారు, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మాట్లాడండి, పర్లేదు మాట్లాడండి మాట్లాడండి. సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళ భాష కొంచెం మనకి డిఫరెంట్గా ఉంటుంది. నువ్వు మాట్లాడమ్మా, మాట్లాడు ఒకసారి. మరి భరద్వాజ గారు చాలా మంది పేదలకు సేవ చేశారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా తలవచ్చి చిన్న చిన్న ఉద్యోగాలు తీసుకుని మరి మీరు దూరంగా ఉన్నారు కదా, హెల్ప్ చేయాలని దూరం వచ్చారు మరి అందుకోసం.